హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆనంద్ సోషల్ జోన్ ఛానల్ ఈ వీడియోలో ముఖ్యంగా సుప్రీంకోర్టు దేశవ్యాప్తంగా సుప్రీంకోర్టు థర్డ్ వేవ్కి అందరూ కూడా సిద్ధంగా ఉండాలి అంటే కోవిడ్లో భాగంగా థర్డ్ వేవ్ అనేది కొత్తగా వస్తుందని అది భాగంగా అందులో భాగంగా అందరూ కూడా సిద్ధంగా ఉండాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు అయితే తెలియచేయడం జరిగింది అసలు దీనిలో ఉన్న పూర్తి వివరాలు ఏంటి అనేది అయితే ఈ వీడియోలో అయితే చూద్దాం ఈ వీడియోని అయితే కంపల్సరీ లైక్ చేయండి థర్డ్ వేవ్కి సిద్ధం కావాలి అది మరింత ప్రమాదకరం అంటున్నారు ఆక్సిజన్ బఫర్ స్టాక్ వేసుకునే విషయం ఆలోచించండి కేంద్రానికి సుప్రీంకోర్టు సూచనలు కరోనా మూడో వేవుకు ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని గురువారం సుప్రీంకోర్టు పేర్కొంది అవసరమైన ఆక్సిజన్ సిద్ధం చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించింది భారత్లో మూడో వేవ్ మరింత ప్రమాదకరంగా ఉండనుందని ముఖ్యంగా పిల్లలపైన ప్రభావం చూపనుందని నిపుణులైతే హెచ్చరిస్తున్నారు ఇక తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఢిల్లీకి ఆక్సిజన్ సరఫరాను ఏడు వందల మెట్రిక్ టన్నుల కన్నా తగ్గించవద్దని కేంద్రం అయితే ఆదేశించింది ఢిల్లీలో ఆక్సిజన్ కొరత కారణంగా కోవిడ్ మరణాలు చోటు చేసుకుంటున్నాయని తెలియజేయడం జరిగింది ఇక్కడ ముఖ్యంగా సుప్రీంకోర్టు ఇక్కడ ఆక్సిజన్ సరఫరాకు సంబంధించి ఆరోపణలు వస్తున్నట్టు సుప్రీంకోర్టు వేదిక చేసుకోవటాన్ని అంగీకరించబోమని కేంద్రము అదేవిధంగా ఢిల్లీ ప్రభుత్వాలకు కోర్టు స్పష్టం అయితే చేసింది ఇక్కడ విచారణలో కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా మెహతా ఢిల్లీ ప్రభుత్వ తరఫున న్యాయవాది రాహుల్ మెహ్రో మెహ్రోలకు ఇక్కడ కోర్టు వచ్చారు కోర్టు ఆదేశించినప్పటికీ ఢిల్లీకి తగినంత ఆక్సిజన్ కేంద్రం సరఫరా చేయడం లేదని రాహుల్ మెహ్రా కోర్టును అయితే తెలిపారు ఇక్కడ మధ్యప్రదేశ్ పంజాబ్ తదితర రాష్ట్రాలకు అడిగిన దానికన్నా ఎక్కువే సరఫరా చేస్తున్నారని ఇక్కడ ఢిల్లీలోని యాభై ఆరు ప్రధాన ఆసుపత్రుల్లో మే నాలుగున సర్వే చేశామని వాటి వద్ద అవసరమైన స్థాయి కన్నా ఎక్కువే లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ నిల్వ ఉందని తుషార్ మెహతా కోర్టుకు అయితే తెలిపారు ఆక్సిజన్ ట్యాంకులు అన్లోడింగ్కు చాలా సమయం పడుతుందన్నారు ఢిల్లీ కిర ఎమ్టీలు ఆక్సిజన్ ఇక్కడ పైప్ లైన్ పైప్ లైన్ చేయడం ద్వారా అంటే సప్లై చేయడం ద్వారా మిగిలిన రాష్ట్రాలకు ఆక్సిజన్ డిమాండ్ అయితే నెరవేర్చలేమని వివరించడం అయితే జరిగింది సో ఇక్కడ ముఖ్యంగా తెలియజేసిన విధంగా ఆక్సిజన్ అనేది కంప్లీట్గా స్టాక్ అనేది రెడీ చేసుకొని పెట్టుకోండి థర్డ్ వేవ్ అయితే రానుంది థర్డ్ వేవ్లో పిల్లలపై అత్యధిక ప్రభావం చూపనుందని చెప్పేసి ఇక్కడ తెలియజేయడం అయితే జరుగుతుంది సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో మీకు నేను కంపల్సరీ లైక్ చేసి ఫాలో అవుతున్నాండి